ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం దువ్వలిలో కృష్ణారెడ్డి అనే రైతు తన పొలంలో ఎద్దులతో దున్నుతుండగా 11 కేవీ స్తంభానికి కరెంటు పాస్ అవ్వడంతో 75,000 విలువైన ఒక ఎద్దు అక్కడికక్కడ మృతి చెందింది. దీంతో రైతు కన్నీరు పెట్టుకున్నాడు. పక్కనే ఉడత కూడా చనిపోయి ఉంది. స్తంభంపై కాసరం భాగంలో ఉండే ఇన్సులేటర్ నుండి తీగ ఊడిపోయి స్తంభానికి తగులుకుని ఉండటం వలనే దున్నుతున్న ఎద్దు స్తంభాన్ని తాగటంతో విద్యుత్ పాస్ అయి ఎద్దు చనిపోయిందని, దీనికి కారణం ఉడత అని విద్యుత్ అధికారులు అన్నారు. పైకి రావట్లే వీడియో